సో ఫస్ట్ జుట్టుకి కావాల్సింది ప్రోటీన్. చాలామంది ఏంటంటే ఈ డైటరీ ఇంటేక్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఎక్సెసివ్గా వాళ్ళు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం కోసము లిక్విడ్ డైట్స్ చాలామంది చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. మన బాడీకి ఏంటంటే ఫ్యాట్ ఇంటేక్ కూడా ఉండాలి. సో అలా ఎవరైతే డైట్ చేస్తూ క్రాష్ డైట్ చేస్తూ ఎక్కువగా ఫుడ్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళల్లో హెయిర్ లాస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల, ఇంకొకటి హార్మోన్ల ఇంబ్యాలెన్సెస్, పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హెయిర్ లాస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఫస్ట్ అసలు హెయిర్ గ్రోత్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. ఫస్ట్ లిక్విడ్స్ కూడా రోజుకి 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అండ్ ఫుడ్కి సంబంధించి నట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత స్ప్రౌట్స్, నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్లో ఎగ్ తీసుకోవచ్చు. లేదు అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్, అవకాడో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే B7 అనే వైటమిన్ ఎక్కువగా ఉంటుంది వీటిల్లో, బయోటిన్ అంటాము. సో ఆ బయోటిన్ అనేది ప్రోటీన్, ఇది హెయిర్కి స్ట్రెంగ్త్ని, తర్వాత హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అండ్ వైటమిన్ ADEK అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ వైటమిన్ డెఫిషియన్సీ ఎవరైతే డైటింగ్ చేస్తూ ఉంటారో ఈ వైటమిన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్సెసివ్ డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఇవన్నీ కూడా రోజు డైలీ ఇంటేక్లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ లిక్విడ్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, స్ప్రౌట్స్, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ హెయిర్ లాస్ అనేది చూస్తూ ఉంటాము. సో ఐరన్, D3 అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్కి.